हेलो गाइस, वेलकम बैक टू अवर चैनल आरके करियर पॉइंट। फ्रेंड्स, आंध्र प्रदेश मरियु तेलंगाणा राष्ट्रालोनी ముఖ్యమైనటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ల వివరాలు అయితే డైలీ అప్డేట్స్ ఇస్తున్నాను కదా, ఈ రోజు కూడా ఆంధ్రప్రదేశ్ లోని అలాగే తెలంగాణలోని ఉద్యోగ వివరాలను అయితే చూద్దాం। ముందుగా ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు డిస్ట్రిక్ట్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే చూద్దామండి। ఇక్కడ వాలంటీర్ పోస్టులకు దరఖాస్తులు అయితే కోరుతున్నారు। జిల్లాలోని వాలంటీర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని జాయింట్ కలెక్టర్, చిత్తూరు జిల్లాకు సంబంధించిన జాయింట్ కలెక్టర్ శ్రీధర్ తెలుపడం జరిగింది। సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలోని ఎంపీడీఓలు, కమిషనర్లు ఈ నెల 8 నుంచి 10వ తేదీ లోపు నోటిఫికేషన్ జారీ చేయాలని ఆదేశించారు। ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేలా ఒక అవగాహన కల్పించాలన్నారు। 9 నుంచి 11వ తేదీ వరకు దరఖాస్తుల పరిశీలన, 14న ఇంటర్వ్యూలు, 15న ఎంపికైన అభ్యర్థులకు సమాచారం ఇచ్చి 16వ తేదీన పోస్టింగ్ ఆర్డర్లు అందించనున్నారు అని ఆయన పేర్కొన్నారు। దిస్ వీడియో స్పాన్సర్డ్ బై అనకాడమీ। ఫ్రెండ్స్, ఎఫ్పిఎస్సి, టీఎస్పిఎస్సి, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నారా? అయితే ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అనేటువంటి అనకాడమీని యూజ్ చేసుకోండి। టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అవైలబుల్గా ఉంటారు। ప్రజెంట్ అనకాడమీలో ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్న క్యాండిడేట్ కి బ్యాచ్ అయితే స్టార్ట్ అవుతుందండి। క్రాష్ కోర్స్ ఆన్ ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్ పేరుతో మార్చ్ 9 నుంచి అయితే స్టార్ట్ అవుతుంది। ఇక నెక్స్ట్ స్కాలర్షిప్ టెస్ట్ అండి, గ్రూప్ 2 ఫ్రీ మాక్ టెస్ట్ సిరీస్లు ఉంటాయి। మార్చ్ 12 అండ్ 13 రౌండ్ జరుగుతుంది। ఫస్ట్ ర్యాంక్ తెచ్చుకున్న వాళ్ళకి 100% స్కాలర్షిప్ అయితే లభిస్తుంది। నెక్స్ట్ వీకెండ్ మ్యారథాన్ క్లాస్ ఉంటాయండి, మార్చ్ 11 నుంచి బ్యాచెస్ అయితే ఉంటాయి। అండ్ అలాగే నెక్స్ట్ ప్లస్ ఫీచర్స్ కనుక చూసినట్లయితే కంప్లీట్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఉంటుంది, లెర్న్ ఫ్రమ్ యువర్ ఫేవరెట్ ఎడ్యుకేటర్స్ ఉంటాయి, అలాగే కంప్లీట్ సిలబస్ ఉంటుంది, కంప్లీట్ అన్లిమిటెడ్ పీడిఎఫ్ నోట్స్ కూడా ఉంటుంది మనకి, డౌట్ క్లియరింగ్ బై ద టాప్ ఎడ్యుకేటర్స్ అయితే చూడవచ్చు। సో ఇక్కడ 1 మంత్కి 1700 ఉంటుందండి। యాక్చువల్గా మన యొక్క కోడ్ యూజ్ చేసినట్లయితే 1530కి రావడం జరుగుతుంది। ఒకవేళ 1 ఇయర్కి అయితే 9350 ఉంటుందని, మన యొక్క కోడ్ యూజ్ చేసినట్లయితే 8415కి రావడం జరుగుతుంది। సో ఎవ్రీథింగ్ ఇస్ సెట్, లెట్స్ క్రాక్ ఇట్, థ్యాంక్ యూ। ఇక నెక్స్ట్ చూసినట్లయితే నెల్లూరు డిస్టిక్ట్ నుంచి ఇన్ఫర్మేషన్ అండి, నగరంలోని డివిజన్ల పరిధిలో ఖాళీగా ఉన్న వార్డు వాలంటీర్ పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నామని కమిషనర్ దినేష్ కుమార్ సోమవారం తెలిపారు। 10వ తరగతి చదివిన వారు ఈ నెల 10వ తేదీలోగా ఏపీ వాలంటీర్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని కోరారు। ఇక నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే విజయనగరం డిస్టిక్ట్ నుంచి అండి, మనకి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ 1 ఒక పోస్టును కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసేందుకు అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లు సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవా సంస్థ కార్యదర్శి వి లక్ష్మీ రాజ్యము సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు। ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీతో పాటు కంప్యూటర్ సర్టిఫికేట్ కోర్సు చదివి 18 నుంచి 42 ఏళ్ల వయసు కలిగిన అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు। బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాల వారికి 5 సంవత్సరాలు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని స్పష్టం చేశారు। అభ్యర్థులు తప్పకుండా ఎంప్లాయ్మెంట్ రిజిస్ట్రేషన్ కార్డు కలిగి ఉండాలన్నారు। రాత పరీక్ష, నైపుణ్య పరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుందన్నారు। ఇంగ్లీష్ టైపింగ్, ఇంగ్లీష్ అలాగే తెలుగు టైపింగ్ వచ్చిన వారికి ప్రాధాన్యము ఉంటుందన్నారు। దరఖాస్తులను రిజిస్టర్డ్ పోస్టు లేదా కొరియర్ ద్వారా మాత్రమే పంపించాలని సూచించారు। పూర్తి చేసిన దరఖాస్తులను మార్చి 24వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు స్థానిక న్యాయ సేవా సదన్ కార్యాలయంలో అందజేయాలని చెప్పారు। ఎంపికైన వారికి నెలకు 15,000 రూపాయల జీతం ఉంటుందని పేర్కొనడం జరిగిందండి। ఇక నెక్స్ట్ చూసినట్లయితే కడప డిస్ట్రిక్ట్ నుంచి మనకి నోటిఫికేషన్ అండి, నగరంలోని ఒక పాఠశాలలో పనిచేసేందుకు టీచింగ్, నాన్ టీచింగ్ ఉద్యోగాలకు ఈ నెల 10వ తేదీన ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి దీప్తి ఒక ప్రకటనలో తెలపడం జరిగింది। 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు పనిచేసేందుకు టీచర్సు, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, మేనేజరు, కంప్యూటర్ ఆపరేటరు, అకౌంటెంట్గా పనిచేయుటకు ఇంటరు, డిగ్రీ, బీటెక్, ఎంటెక్, ఎంబీఏ, ఎంసీఏ, పీజీ అర్హత కలిగినటువంటి పురుష, మహిళా అభ్యర్థులు అర్హులన్నారు। 23 నుంచి 40 ఏళ్ల లోపు వయసు కలిగిన వారు అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు అండి। 8,000 నుంచి 20,000 వరకు శాలరీ అయితే ఉంటుంది, హోదాని బట్టి మనకి శాలరీ ఉంటుందని మెన్షన్ చేశారు। ఈ నెల 10వ తేదీన ఉదయం 10 గంటలకు ఐటీఐ సర్కిల్లోని ఐటీఐ కళాశాలలో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు। ఇతర వివరాలకు 832-86-77983 లేదా 798-91-91
11118 నంబర్లను సంప్రదించాలని ఆమె కోరారు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కర్నూలు డిస్ట్రిక్ట్లో 10వ తేదీన మెగా జాబ్ మేళ అయితే ఉందండి. జిల్లాలోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం ఆధ్వర్యంలో ఈ నెల 10వ తేదీన మెగా జాబ్ మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి వెంకట రమాదేవి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కల్లూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట ఉన్నటువంటి బీసీ స్టడీ సర్కిల్లో ఉదయం 10 నుంచి సాయంత్రం 4:30 గంటల వరకు నిర్వహించనున్నారు. ముత్తూట్ గ్రూప్లో పీఓ జేఆర్ఓ పోస్టులు, అలాగే భారత్ ఫిహు కంపెనీలో ధోని రుణాలు అండ్ సేవల కంపెనీలో జియోమార్ట్, అలాగే నవత ట్రాన్స్పోర్ట్ అండ్ అలాగే అపోలో ఫార్మసీ ఉద్యోగాల్లో ఈ కంపెనీల్లో పలు ఉద్యోగాలు అయితే ఉన్నాయని తెలపడం జరిగిందండి. ఆయా కంపెనీలో మొత్తము 941 ఉద్యోగాలు అయితే భర్తీలో మేళా నిర్వహించనున్నట్లు మనకి పేర్కొనడం అయితే జరిగింది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే కనుక తెలంగాణలో బడ్జెట్ అయితే ప్రవేశపెట్టింది, అందరికీ తెలిసింది కదా. సో ఇందులో మనకి ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి ఊస అయితే రాలేదండి. సో ఉద్యోగాల భర్తీకి వీలుగా నిధులు అయితే మనకి కేటాయించడం జరిగింది, కానీ ఉద్యోగాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే మనకి ప్రొవైడ్ చేయలేదండి. అప్డేట్స్ వచ్చిన వెంటనే మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇన్ఫర్మేషన్, మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, హ్యావ్ ఎ నైస్ డే, బై బై.